భజనులు లేవాలి లేవాలి, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చిడి వారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చిడి వారు. దైవ జన్లు కావాలి కావాలి, కొరకు కన్నీరు కార్చిడి వారు, నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చిడి వారు. దైవ జనులు కావాలి కావాలి, దైవ జనులు లేవాలి లేవాలి. వలలు విడిచి వెంబడించిన ప్రభువు పిలుపు వినిన వెంటనే, వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి, ఎలీషా వంటి వారు కావాలి లేవాలి. దైవ జనులు కావాలి కావాలి, దైవ జనులు లేవాలి లేవాలి. విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పిడి, విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పిడి.
పని వారు కొదువగా కోతెంతో విస్తారము కోసే పని వారు కొదువగా పొలములో పని చేయుటకు వస్తావా నీ వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది దైవ జనులు కావాలి కావాలి దైవ జనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చిడి వారు ప్రభు సేవకు పరుగునెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చిడి వారు దైవ జన్లు కావాలి కావాలి. ప్రభు నందు ప్రియులారా, మరొకసారి మరొక ఉదయకాల సమయాన్ని మరొక శ్రేష్టమైన దినాన్ని నా దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉదయకాలను లేచి ఆయనకు వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మన దేవుడు అనుదినము మనల్ని సంరక్షిస్తూ భద్రపరుస్తూ కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటున్న గొప్ప దేవుడు. ప్రార్థనలో మనము అనేకమైన విషయాలు ధ్యానం ఈ 100 దినాలు ఈ 100 డేస్ ప్రార్థన సంబంధించిన అంశాలు దేవుని సన్నిధిలో పెట్టి మన కుటుంబాల పక్షంగా వ్యక్తిగతంగా మన అవసరాల కొరకు అంతకు మించి మన ఆత్మీయ జీవితం కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుండగా ఎంతో ఆహ్లాదంగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మన ఆత్మ వర్ధిల్లటం మనం గమనిస్తూ ఉంటున్నాం. వీడారా, దేవుని సన్నిధిలో నీవు గడిపిన ఏ క్షణం కూడా వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నీవు గడిపిన ప్రతి క్షణం ఆయన లెక్కలో, దానికి రివార్డ్ ఆయన సిద్ధం చేస్తూ ఉంటున్నాడు, దానికి బహుమానం ఉన్నది. ఇక మిగతా వాటికేటికి ఆయన నీ కొరకైనా సిద్ధపాటు చేయట్లేదు. కానీ భూ సంబంధమైన నువ్వు చేసే ఏ ప్రయాసకి పరలోకంలో నీకు బహుమానం ఉండదు. కానీ పరసంబంధంగా ఆత్మీయంగా నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన లెక్క కట్టి ఆయన అకౌంట్ రాస్తూ ఉన్నాడు. నీ అకౌంట్ పుస్తకం తెరిస్తే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసావో, ఒకవేళ 2018లో నీ రాత్రులు ప్రార్థనలో గడిపావో, ఎన్ని ఉదయాలు ప్రార్థనలో గడిపావో, ఎన్నిసార్లు బైబిల్ తెరిచావో, ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళావో, నీకు దేవుడిచ్చిన ఆ 365 రోజులు లేక ఆ నెల అంతటిలో ఆ దినమంతటిలో ఎంతగా నువ్వు దేవుని వైపుకు తిరిగావో, ప్రతిదాని గురించిన లెక్క ఆయన దగ్గర ఉన్నది. ఆ లెక్క అదిగో ఆయన రాస్తూ ఉంటున్నాడు. నీకు నీవు చాలాసార్లు దేవుడు చూడట్లేదు అన్న భావంతో గడుపుతూ ఉంటావు, కానీ ఆయన ప్రతి క్షణం నీ వైపు. కనుకని నమ్మకంగా ప్రభు పని చేద్దాం, నమ్మకంగా ప్రభు పనిలో సాగుదాం. ఏ బెదురు ఏ బొంగు లేకుండా దేవుని పని కొరకై నిలబడదాం. ప్రార్థన చేయటం సంతోషంగా ఆనందంగా, అది ఒక భారంగా అది ఒక ఇబ్బందికరంగా భావించకుండా ముందుకు సాగుదాం. వాక్యం చదవటం, ఒకళ్ళ మీద చదవటం, కన్నీటితో చదవటం, నాన్స్టాప్గా చదవటం, వీలైనప్పుడల్లా చదవటం, సమయం చేసుకుని చదవటం మనం అలవాటు చేసుకోవాలి. అదొక పార్ట్ అయిపోవాలి అంతే. ఏమండి, ఖాళీ దొరికితే ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? ఏం చేస్తున్నారు? జోబిలో ఉన్న సెల్ ఫోన్ తీసి అంతేనా? కొంచెం సమయం దొరికింది అనంటే, బస్ స్టాండ్లో బస్సు రావటం లేట్ అయింది అనంటే,
రైల్వే స్టేషన్ లో ట్రైన్ లేట్ అయింది అంటే, లేక ఎవరి కోసమైనా నువ్వు నిరీక్షిస్తూ వెయిట్ చేస్తూ ఉంటే లేట్ అయింది అంటే, నీకు ఏదో ఒకటి అబ్బో ఒక సెల్ దొరికింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఆ టైం గ్యాప్ ని నువ్వు ఫిల్ చేసుకుంటున్నావు. అలాగే నీకు టైం దొరికింది అని అంటే ఆ గ్యాప్ ఫిల్లింగ్ దేవుని వాక్యంతో నువ్వు చేసుకోగలిగితే, ప్రార్థనతో నువ్వు చేసుకోగలిగితే, దైవ ధ్యానంతో నువ్వు చేసుకోగలిగితే దేవుని దృష్టికి అది ప్రీతికరమైనది. ప్రార్థనకు సంబంధించిన అనేకమైన అంశాలు మనం ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్న ఈ సమయాలలో దేవుడు అనేక రీతులుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మనల్ని దిద్దుబాటు చేస్తూ ఉంటున్నాడు, మన కరెక్షన్ చేస్తూ మన ఆత్మీయ జీవితం పూర్తిగా మారిపోవాలి, ఆయనకి ఇష్టంగా మలచబడాలి, మారాలి. దేవుని సంబంధమైన విషయాలలో అంతకంతకు మనం ఎదగాలి, కంప్లీట్గా ఆయన మీద ఆధారపడిపోవాలి, మనం ఆయన మీద అనుకోవాలి. ఇది అలవాటు. మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? సంతృప్తికరంగా ఉన్నాయా? సంతోషకరంగా ఉన్నాయా? మీ కుటుంబాలు శాంతికరంగా ఉన్నాయా? మీ కుటుంబాలలో నెమ్మది నింపబడిన అనుభవంలో ఉందా? అలా ఉండగలిగితే ఒక ధన్యకరమైన జీవిగా, ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్న వ్యక్తిగా నీవు ఉంటావు. ఆత్మీయులు మాత్రమే, విశ్వాసులు మాత్రమే, యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించిన వారు మాత్రమే నిజమైన శాంతి, సంతోషం. నువ్వు ఏ విషయంలోనైనా కూడా దేవుని వైపుకు తిరిగిపో, ఆయన వైపు చూడు. ఈ లోకం ఇచ్చే శాంతి వేరు, దేవుడిచ్చే శాంతి వేరు. ఈ లోకంలో ఉంటున్న ఆ సంతోషాలు వేరు, దైవ సంబంధమైన సంతోషాలు వేరు. ఈ రెండింటికి ఎప్పుడు పొంతన కుదరద ప్రియుల. లస్ట్ ఆఫ్ ద వరల్డ్, యవన ఇచ్చ, లోకపు ఇచ్చ, లోకపు నటన, ఇదంతా వేరు ప్రియుల. ఈ సంతోషం వేరు. ఒకవేళ ఈ సంతోషం అనుకుంటున్నావేమో చాలా పొరపడుతూ ఉంటున్నావు. ఈ శాంతి కాదు, ఈ సంతోషం కాదు, దేవుడిచ్చే శాంతి. అది నెమ్మది, అది లోపల సమాధానాన్ని నింపుతుంది. దేనికి భయపడదు. అది చావైనా, మరణమైనా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా ధైర్యంతోనే వెళ్తూ ఉంటావు. నువ్వు బెదరవు, నువ్వు తొణకవు. ఎందుకంటే నువ్వు ఒక దేవుణ్ణి మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి, సర్వోన్నతుడైన దేవుణ్ణి నీవు నమ్ముకున్నావు కాబట్టి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీద నీవు ఆధారపడ్డావు కాబట్టి. నే ప్రిలారా, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ దినాన ఒక గొప్ప భక్తుడు, మందిరాన్ని పునరుద్ధరించిన భక్తుడు, మందిరాన్ని తిరిగి కట్టిన, యవనస్తులకు ఎంతో ఛాలెంజ్ విసిరిన యెహోవా నా ఆదరణ అన్న నామకరణం ఆ భక్తుడు, ఆయన చేసిన ఒక గొప్ప ప్రార్థన మనము ధ్యానం చేద్దాం. మనము అందులో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. నేర్చుకున్న వాటిని అభ్యాసం. ఆ భక్తుని పేరు నెహెమ్యా. యెహోవా నా ఆదరణ, లేక యెహోవా ఆదరణ అన్న అర్థమిచ్చే పేరు కలిగిన నెహెమ్యా మనకెంతో గొప్ప మాదిరి. హీఈస్ ఎ ఛాలెంజింగ్ పర్సన్. ఆ వ్యక్తి, ఆ దైవజనుడు చేసిన ఆ ప్రార్థన ఎంత గంభీరమైన ప్రార్థన చేశాడు. అసలు ఆ ప్రార్థన మీరు చదివితేనే ఆ ప్రార్థనలో ఉంటున్న ఆ శక్తి ఏంటో, బలం ఏంటో. అటువంటి ప్రార్థనా పరులు ఈ దినాన భారతదేశానికి కావాలి. అటువంటి ప్రార్థనలో దేవునితో సంధి, లేక దేవుణ్ణి సంధించే, దేవుని హృదయాన్ని కదిలించే, రగిలించే నెహెమ్యా లాంటి ప్రార్థనా పరులు ఈ తెలుగు నేలకు కావాలి, క్రైస్తవ లోకానికి కావాలి. అప్పుడే ఒక విప్లవం, ఒక ప్రార్థనా విప్లవకారుడుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవుని మందిరాన్ని గురించిన చింత కలిగిన నెహెమ్యా ప్రార్థనతో పడిపోయిన ప్రార్థనా మందిరాన్నే కట్టాడు. ప్రేయర్ దట్ బిల్డెడ్, దేవుని మందిరాన్ని, దేవుని నివాస స్థలాన్ని, పాడైపోయిన ప్రాకారాలను కట్టుదము రండి అని ప్రార్థన ద్వారా దేవుని మందిరాన్ని కట్టినని ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ నెహెమ్యా గ్రంథం తిప్పండి. మొదటి అధ్యాయం, నెహెమ్యా 1. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవ మాసమున నేను షూషను కోటలో ఉండగా,
నా సహోదరులలో హనానీ అని ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా విజ్ఞాపన ఏంటో మనం ముందుకు సాగుదాం, తలలు వంచుదాం, ప్రార్థనకు ఉపక్రమిద్దాం. ప్రియులారా, మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అనేకమైన విషయాలు మనము ప్రార్థింపబద్ధులమై ఉంటున్నాం. చదవబడిన ఈ లేఖన భాగాలు మనకు మన కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా కూడా మనము ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఆశ్చర్యకరుడమైన మా గొప్ప తండ్రి, మరొక నూతన దినాన్ని, మరొక నూతన ఫ్రెష్ డేని మా చేతిలో మీరు పెట్టినందుకై స్తోత్రాలు. అనేక మంది మా ప్రియులను అయ్యా తండ్రి ఉదయకాలపు ప్రార్థన పోరాటం తండ్రి ప్రభువా ఇందులోనికి మేము తర్బీదు చేస్తున్నందుకై లేపుతున్నందుకై అయ్యా తద్వారా తండ్రి మా ఆత్మీయ జీవితాలు మేము బలపరచుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మేము మీకు దగ్గర అవ్వాలని మీరు కోరుకుంటూ ఉంటున్నారు, మేము మీకు ఇష్టలుగా మారాలని మీరు ఆశిస్తూ ఉంటున్నారు, మేము మీ రూపంలోనికి మార్చబడాలని తండ్రి, మీ రూపంలోనికి మలచబడాలని మీరు కాంక్షిస్తూ ఉంటున్నారు. అటు మీ ఆశను మేము నెరవేర్చే బిడ్డలుగా తండ్రి ఎదుగునట్లుగా ఈ కార్యక్రమాలు మాకు ఉపకరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతిదినం మీ సన్నిధిలో కనపడటం ఎంత దీవెన, ఎంత ధన్యకరం, ఎంత ఆశీర్వాదకరమయ్యా. లోకమంతా నిద్రిస్తూ ఉంటుండగా ప్రియ ప్రభు ప్రార్థిస్తూ ఉంటున్నా ఆ సత్యాన్ని మాకు అనేక సార్లు బోధపరిచి ఇదిగో ఈ ఉదయకాల సమయాన అనేక మంది ప్రియులు ఇంకా నిద్రలో ఉంటుండగా నీ ప్రియబిడ్డమైన మమ్మలను లేపి రేపి తండ్రి మీ సన్నిధిలో మోకరించడానికి కృప చేయిస్తున్నందుకై స్తోత్రాలు. అనేక మంది ప్రియులు అనేకమైన అవసరాలు అడిగి ఉంటున్నారు, కోరి ఉంటున్నారు తండ్రి. వారందరి పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ శ్రేష్టమైన సమయాన్ని మీ సన్నిధిలో గడపటానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. నిద్ర మత్తులో ఇరుక్కున్న తండ్రి మా బ్రతుకులను, మా ఆత్మీయ జీవితాలను మీరు రేపుతున్నందుకై స్తోత్రాలు. ఉదయకాలం మీ సన్నిధిలో గడపాలన్న తండ్రి ఆశను మాలో రగిలిస్తున్నందుకై స్తోత్రాలు. అనేక రీతులుగా మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రాలు. ప్రతి ఇంట అయా తండ్రి ప్రభు ఉదయకాలం మీ స్తోత్ర గీతాలు పాడాలి అని తండ్రి అయా మీకు ప్రార్థన, అయా తండ్రి మీకు వాక్యము. అవును ప్రభు, ఇదొక శ్రేష్టమైన సమయముగా మేము గడుపునట్లుగా మా ప్రతి కుటుంబాన్ని తండ్రి, మా ప్రతి ప్రేక్షక కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతమంది ప్రియులైతే తీర్మానం చేసుకుని ప్రతి ఉదయాన మీ సన్నిధికి చేరి వస్తూ ఉంటున్నారో వారందరినీ మీరు ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం క్రిందకు అయా తండ్రి తీసుకొని రండి. ఓ ప్రభువా, మీ ఆశీర్వాదపు జల్లులు వారి మీద మీరు కురిపించండి తండ్రి. నిన్ను నమ్మిన నీ బిడ్డలు అయా తండ్రి అనేక రీతులుగా ప్రభువా మరి తండ్రి ఈ లోకంలో సాగుతూ ఉంటుండగా మీ కాపుదల దయచేయండి తండ్రి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని తొందరలు ఉన్నాయి, కొన్ని అపాయాలు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మీ పరిచర్య అంత సాఫీగా సాగే దినాలు కాదయ్యా తండ్రి. మేము అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో మేము సంచరిస్తూ ఉంటున్నాం. మా దినాల్లో అయా తండ్రి మేమే ప్రభు ఒక నోవహులాగా మీరు ఎంచుకున్నారేమో, మీ ప్రియమైన బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దారు తండ్రి, మీ సొత్తుగా మీ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నారు. యేసుక్రీస్తు రక్తధారలలో మా ప్రతి పాపాన్ని మీరు కడిగివేసి ఇదిగో మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు నామకరణం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీతియుక్తమైన జీవితాన్ని మేము జీవించలాగన మీరు మమ్మల్ని ఆయత్తం చేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రతి బిడ్డను, ప్రతి ఇంటిని మీరు దర్శించండి ప్రభు, మీరు వారితో మాట్లాడండి తండ్రి, వారి హృదయాలను తండ్రి తాకునట్లుగా మీ మాటలు ప్రసరింపచేయండి. మీ వాక్య సత్యాలు ఉన్నది ఉన్నట్లుగా మేము చెప్పుకోవటానికి సహాయం చేయండి. ఓ ప్రభు, ఆ కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది, వచ్చియే ఉన్నది అన్న మాటలు ఎంతైనా సత్యమయ్యా తండ్రి. అవును ప్రభు, మేమే వాక్యం ఎరిగిన మేమే, వాక్య సత్యాలు ఓ తండ్రి ప్రభు అనేక సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న మేమే తప్పిపోతూ ఉంటున్నాం, తప్పటడుగులు వేస్తూ ఉంటున్నాం. సత్యాలు గ్రహించక అపవాది వేసే తండ్రి అగ్ని బాణాలకు కూలిపోతూ ఉంటున్నాం తండ్రి. వాయుమండల సంబంధమైన అధిపతికి చాలాసార్లు మేము లోబడిపోతూ ఉంటున్నాం. మా ఆలోచనలు తండ్రి మీ సన్నిధిలో చేరపట్టవలసిన మేము అయా తండ్రి వాడికి దాసులమైపోతూ ఉంటున్నాం. వాడు పెట్టే తండ్రి మభ్యపు మాటలకు తండ్రి ప్రభు మభ్యపు చేష్టలకు మేము తండ్రి
అయ్యా వెళ్ళిపోతూ ఉంటున్నాం, దయతో మమ్మల్ని క్షమించండి. వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన బిడ్డలుగా మేము ఎదగటానికి సహాయం చేయండి. మా మోకాళ్ళ జీవితాన్ని బలపరచండి తండ్రి, కన్నీటి జీవితాన్ని బలపరచండి. అనేక మంది మా ప్రియుల కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. కన్నీటి ప్రవాహంతో అయ్యా తండ్రి ప్రభు ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి తండ్రి, మీరు ఆదుకోండి అయ్యా తండ్రి ప్రభు, మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మీరు సరిచేయండి తండ్రి, మీరు సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు కృప చూపించండి తండ్రి, మీరు ఆదుకోండి ప్రభు. అట్టి కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో పెడుతూ ఉంటున్నాం, సారిసారికి మేము మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం తండ్రి. కొన్ని కుటుంబాలలో బిడ్డలు మీరు సంరక్షించండి ప్రభు. అదిగో తండ్రి జ్వరాలు ప్రబలమవుతున్న అయా తండ్రి, ప్రబలుతున్న తండ్రి ఈ కాలంలో నీ బిడ్డలను కాపాడమని ఖాయమని. ఇదిగో తండ్రి అనేక మంది తండ్రి ప్రభు కొన్ని ఇబ్బందికరమైన తండ్రి అనానుకూల పరిస్థితుల్లో తండ్రి అయ్యా వారు బ్రతుకుతూ ఉంటుండగా మీరు సహాయం చేయండి. మీ బిడ్డలమైన మేము తండ్రి వాస్తవానికి ప్రభు ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తే మేము చాలా బీదవాళ్ళమయ్యా తండ్రి, చాలా లేని వాళ్ళమయ్యా తండ్రి. ఓ ప్రభువా అవును, మా బ్రతుకులు చాలాసార్లు చాలామందికి ఇంపుగా ఉన్నవి కావు అయ్యా తండ్రి. మేము డబ్బున్న వాళ్ళం కాదు అయ్యా తండ్రి ప్రభు, మేము అధికారం ఉన్న వాళ్ళం కాదు. అవును కేవలం యేసు క్రీస్తు ప్రభువును మాత్రమే కలిగిన వాళ్ళం తండ్రి. పేతురు యోహానులు అదిగో తండ్రి ప్రభు కుంటివానితో చెప్పునట్లుగా వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తూ వస్తున్నాం, నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడని యేసు క్రీస్తు నామములు లేచి నడవమనగానే వాడు దిగ్గున లేచి నడిచెను అని చూస్తూ ఉంటున్నాం. ఆ నామాన్ని మేము కలిగి ఉన్నాం, ఆ నామాన్ని మేము ధరించుకున్నాం. మేము ధన్యులమయ్యా, మేము ధన్యులం. యేసు క్రీస్తు ప్రభువుని అయ్యా తండ్రి ప్రభు ధరించుకున్న మేమెంత ధన్యులం తండ్రి. అది ఒక్కటే మాకున్న గొప్ప భాగ్యం తండ్రి. ఈ లోక సంబంధంగా మేము వెర్రివారమయ్యా, మేము జ్ఞానవంతులం కాదు. కానీ ఈ లోకపు వెర్రితనాన్నే అయ్యా తండ్రి మీరు కోరుకున్నారు తండ్రి. ఈ లోకపులో తండ్రి ప్రభు పనికి మారిన బ్రతుకులతో బ్రతుకుతూ ఉంటున్న మమ్మల్ని మీరు చూచి ప్రేమించారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అపారమైన మీ ప్రేమకై స్తోత్రాలు, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరపురాని ప్రేమతో అయ్యా తండ్రి, కొలువలేని ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మీ ప్రేమ వర్ణింప మా నాలుక చాలదయ్యా. అయ్యా తండ్రి మా ఆలోచనలకు అందని ప్రేమ, ఒకడు మంచివాని కొరకు ప్రాణం పెట్టనేమో కానీ తండ్రి పాపాత్ములమైన మా కొరకు అయ్యా తండ్రి మీ యొక్క ముద్దు కుమారుణ్ణి మీరు బలి చేశారంటే తండ్రి మా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదయ్యా, ఎంత ప్రేమ ఉన్నది తండ్రి. వర్ణింప అయ్యా తండ్రి సాధ్యమా? కడుహీన స్థితిలో ఉంటున్నా, పాపపు దుర్గంధంతో చెడు ఆలోచనలో మ్రగ్గిపోయి తండ్రి కంపు కొడుతున్న మా పరిస్థితిని చూచి మేమింకా భక్తిహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే మీరు మమ్మల్ని ప్రేమించారు అయ్యా, మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మాలో ఏ మంచి లేనప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. మీ కుమారుని రక్తధారలలో మా ప్రతి పాపాన్ని మీరు కడిగి వేశారు, మా మలినాన్ని మీరు తుడిచివేశారు, మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు మార్చారు, నామకరణం చేశారు, మీకు స్తోత్రం తండ్రి. అవును మీ యొక్క కుమారత్వాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. మేము ఏ పార్టీ వారం తండ్రి, మేము మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి ఏ అర్హత కలిగి మేము తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాం? కేవలము యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆ అడ్డు అయ్యా తండ్రి ప్రభు అడ్డుగా ఉంటున్న తెరను ఆయన తొలగించటం ద్వారా, అదిగో తండ్రి ఆయన సంధి చేయటం ద్వారా, ఆ రక్తముతో ఆయన సంధి చేయటం ద్వారా మీ కృపాసనం దగ్గరికి చేరగలిగే ధన్యత అయోగ్యులం అపాత్రులమైన మాకు మీరు దయచేశారు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. కుమారులైతే వారసులు అన్నారు తండ్రి. అవును అదిగో మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేశారు, దత్తపుత్రత్వం తండ్రి ప్రభువ. అవును తండ్రి దత్తపుత్రుడుగా మీరు స్వీకరించారు తండ్రి మా కొరకై. మీరు ఇదిగో తండ్రి పరమందు ప్రభు మీరు సిద్ధం చేస్తూ ఉంటున్నారు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, నేనుండు స్థలములో మీరును ఉండలాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అయ్యా తండ్రి ప్రభు మాలో ధైర్యాన్ని నింపిన గొప్ప దేవ మీకు స్తోత్రం అయ్యా. మా కొరకు మీరు సిద్ధపాటు చేస్తూ ఉంటున్నారు తండ్రి, మంచి మంచి ఇళ్ళు మా కొరకు మీరు కడుతున్నారు, మీతో నివాసం ఉండటానికి ఆ నివాస స్థలాలు మీరు ఏర్పాటు చేస్తున్నందుకై స్తోత్రాలు అయ్యా తండ్రి. మీరు సిద్ధపరిచేవి మా కంటికి కనపడవు, మా చెవికి వినపడవు, మా హృదయానికి గోచరం కావు. నిజమే ఈ లోక సంబంధంగా వేటి కొరకో తాపత్రయపడుతూ, తంటాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ అయ్యా తండ్రి గోజాడుతూ, ఈ శరీరం పెట్టే కష్టాలకు తండ్రి ప్రభువా
ఓర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నాం. వీటి నుంచి ఒక దినాన మేము విడుదల పొందబోతూ ఉంటున్నాం. అదిగో ప్రియునితో మేముంటామన్న నిరీక్షణ మా హృదయాలలో మీరు నింపినందుకే స్తోత్రాలు. నిరీక్షణ లేని ఇతరుల వరే దుఃఖపడకుండా నిమిత్తము అన్న మాట ఎంతైనా వాస్తవం అయ్యా తండ్రి. ఈ లోకంలో చావు మమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ ప్రతికూల పరిస్థితి కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని ఏమీ చేయలేదు అన్న సత్యం మా హృదయాల్లో నిండినప్పుడు మాలో బలం చేకూరుతుంది. ఇదిగో నెహెమ్యా గ్రంథంలో ఒక వచనాన్ని మేము చదువుకున్నాం తండ్రి, మొదటి అధ్యాయాన్ని మేము చదువుకున్నాం, కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇదిగో తండ్రి ఆయన చేసిన గొప్ప ప్రార్థన మేము ధ్యానించబోతూ ఉంటుండగా మా ప్రేక్షకులందరికీ, అయా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు మాట్లాడండి, సూటిగా మాట్లాడండి తండ్రి, సూటిగా మాట్లాడండి ప్రభువా. అవును, పడిపోయిన ప్రాకారాలు కట్టాలన్న కాంక్ష కలిగిన నెహెమ్యాలు నేటి దినాలలో లేవాలి ప్రభువా. అట్టి బిడ్డలను మీరు తయారు చేయండి తండ్రి. ఓ ప్రభువా, అట్టి బిడ్డలు తయారు కావాలని ఓ తండ్రి ప్రియులమైన మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవును, రాబోయే తండ్రి ప్రభువా తరానికి తండ్రి అట్టి బిడ్డలు తయారు చేయబట్టడానికి సహాయం చేయండి. యవనంలో నీ కొరకు, అవును తండ్రి, యవన కాలంలో నీ కొరకు నిలబడగలిగే తండ్రి గొప్ప బిడ్డలు, వాక్య సత్యాలలో ఎదిగిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళు, పాదుకున్న వాళ్ళు ప్రభువా తయారు చేయండి. పై పై మాటలు చెప్పే వాళ్ళంగా కాకుండా తండ్రి సత్యానికి సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే, వాక్య సత్యాలు తేటగా బోధించగలిగే, బోధపరచగలిగే దైవదాసులను మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభువా వాక్యాన్ని పక్కన పెట్టి తండ్రి మేము కొట్టుకొని పోకుండా అయ్యా తండ్రి మీరు ఈ అంత్య దినాలలోని బిడ్డలమైన మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. మా ఇళ్లలో ఉంటున్న ప్రతి సమస్యను మీ సన్నిధికి తెస్తూ ఉంటున్నాం, కాల్చివేయండి ప్రభువా తండ్రి. ప్రభువా సమాధి చేయండి తండ్రి, ఆ యొక్క సమస్య మా మీద అధికారం చలాయించకుండా తండ్రి మీ శక్తి మీ బలం అవును ప్రభువా మీరు కురిపించండి, మీరు కుమరించండి తండ్రి. మా కన్నీటి ప్రవాహంలో తండ్రి ఈ సమస్యలన్నీ కొట్టుకొని పోవులాగున మీ సన్నిధిలో మేము గడపటానికి మమ్మల్ని ఆయత్తం చేయండి. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, అంతకంతకు మీరు బలపరచమని. అనేక మంది ప్రియులు ఈ పరిచర్యలో పాలిభాగస్థులు అవునట్లుగా మీరు కృప చూయించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపటానికి దేవుడు అనుకూలపరుస్తూ ఉంటుండగా ప్రార్థనా సహకారులుగా తయారవ్వండి, ప్రార్థనా పోరాట వీరులుగా తయారవ్వండి. ప్రార్థించటం మర్చిపోకండి, ప్రార్థించటం నిర్లక్ష్యం చేయకండి. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటుండగా, సారిసారికి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా, ప్రార్థన అన్న ఒక ఆయుధాన్ని మీరు పక్కన పెట్టిన మరుక్షణం అపవాది మీ ఇంటిలో చెలరేగిపోతాడు, నిన్ను వాడు స్వాధీనం చేసుకుంటాడు. నువ్వు ప్రార్థనకు ఉపక్రమించకపోతే, ప్రార్థనకు సమయం ఇవ్వకపోతే వాడు నీ ఇంటిని గొల్ల చేస్తాడు. వాడికి అవకాశం ఇచ్చిన వాడు అవుతావు, వాడికి అవకాశం ఇచ్చిన దానవ అవుతావు. నీ ఇంటిలో నీ ప్రార్థన గడియ మ్రోగాలి, నీ ఇంటిలో నీ ప్రార్థన ఆర్తనాదం వినిపించబడాలి, నీ బిడ్డల కొరకైన ప్రార్థన నీ ఇంటిలోనే జరగాలి, నీ వంటిని నీ ఇంటిలోనే ప్రార్థనలో మోకరించాలి, వంచాలి. ప్రార్థనలో నీవు ఓడిపోతే అపవాదికే జయం, అపవాదికే విజయం. వాడు నవ్వుకుంటూ ఉంటాడు, వాడు సంతోషపడుతూ ఉంటాడు. ఒక్క దినం ప్రార్థన చేయకపోతే చల్లడిలేని దైవ భక్తులు ఎంతోమంది ఉన్నారు. మనం ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం, త్రోసివేస్తూ ఉంటున్నాం. ప్రియుల నెహెమ్యా గ్రంథంలో ఉంటున్న మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేయాలని ఆశించి మనం కూర్చున్నాం కదా. నెహెమ్యా గ్రంథం అంతా కూడా ఒక చక్కని ప్రార్థనలు మనకు కనపడతాయి, దాదాపు 10 ప్రార్థనలు చిన్న చిన్నవిగా మనం ధ్యానం చేస్తే అద్భుతమైన ప్రసంగాలు మనకి అందుబాటులోకి వస్తాయి. నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేయండి, ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, ఒక రకమైన ఉద్వేగం వస్తుంది, దేవుని పని చేయాలన్న ఆశ నీలో రేకెత్తుతుంది. చాలాసార్లు మనలో ఆ పట్టుదల రావాలి అంటే, దేవుని కొరకు పనిచేయాలన్న కాంక్ష ఆశ నీలో పుట్టాలి అంటే ఇటువంటి గ్రంథాలు నీవు చదవాలి. నెహెమ్యా దేవుని కొరకైన ఆ రగులతం, ఆ యొక్క మంట కలిగిన గొప్ప దైవచనుడు.
మీరు చూడండి హకల్య కుమారుడు నెహెమ్య యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను శూషణ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడు యూదులలో కొందరుడు వచ్చిరి. వారు రాగానే నెహెమ్య అడుగుతూ ఉంటున్నాడు, చెరపచ్చబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గురించి ఎరుషులేముల గురించి నేను వారిని అడుగగా దేవుని ప్రజలను గురించిన చింత, దేవుని ప్రజలను గురించిన వాకబు నెహెమ్య చేస్తూ ఉంటున్నాడయ్యా. మరి అక్కడ మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇదిగో మేమైతే చెరపట్టబడి ఇక్కడికి వచ్చాం, ఇంకా కొంతమంది మన ప్రియులు మిగిలిన్నారు కదా, మన బంధువులు అక్కడ ఉన్నారు కదా, అదిగో మిగిలిన యూదులు ఎలా ఉన్నారు, మన పట్టణం ఎలా ఉంది, మన ఎరుషులేం ఎలా ఉంది, దానికి ఎంత ఆశో. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కదా, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు, అది కరుస్తూ ఉంది. వారు చెప్పిన సమాధానం 3వ వచనం, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన వారు నాతో చెప్పిరి. వాళ్ళ ఫ్యాక్ట్స్ వివరించారు వచ్చిన వాళ్ళు. అయ్యా అక్కడ చెరపట్టబడిన వారిలో మిగిలిన వారు అదిగో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు, బహు శ్రమ పడుతూ ఉంటున్నారు, నిందలు పడుతూ ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు రాజు లేడు, వాళ్ళకి నాయకుడు లేడు, అంత ఆక్రమించేసుకున్నారు పరజనులు, వాళ్ళు స్లేవరీ కింద ఉన్నారు, దాస్యం కిందకు వెళ్ళిపోయారు, చాలా నిందలు పడుతూ ఉంటున్నారు, వారి పరిస్థితి సరిగా లేదు. యెరూషలేమును గురించిన మాటలు చెప్పాలంటే యెరూషలేము యొక్క ప్రాకారం కూలద్రోశారు, దాని చుట్టూ ఉంటున్నవి పడద్రోసేశారు. అంత మాత్రమే కాదు, ఆ గుమ్మాలు ఏవైతే మీరు మన పితరుని నిలిపారో అవి అగ్ని చేత కాల్చివేశారు. ఇప్పుడు అక్కడ బూడిదే మిగిలింది, పడిపోయిన రాళ్ళు, పడిపోయిన ఇటుకలు, పడిపోయిన ప్రాకారాలు. బిడ్డల వేదన రోదనతో అల్లాడుతూ ఉంటున్నారు, కన్నీళ్లతో అల్లాడుతూ ఉంటున్నారు. ఈ దృశ్యాన్ని వారు వివరించగానే నెహెమ్య తట్టుకోలేకపోయాడు. ఒకప్పుడు పచ్చగా ఉన్న యెరూషలేము, దేవుని ప్రజలతో కలకల్లాడుతూ ఉంటున్న యెరూషలేము, పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఎంతగానో పేరుగాంచిన ఆ పట్టణం, తన పితరుల పట్టణం ఈ దుస్థితికి నెట్టివేయబడినది అన్న వార్త వినగానే, దేవుని ఇల్లు ఈ రీతిగా చేయబడినదన్న మాట వినగానే, 4వ వచనం చూడండి, ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, హీ ఇమీడియట్లీ వెప్ట్. ఇంకేం చేయగలడు, ఇక నాకు తన వల్ల కాల, కొన్ని దినాల దుఃఖముతో ఉపవాసం ఉండి కవే ఆలోచనలు, ఏంటిది అవే తలంపులు, దాని గురించిన దుఃఖం, నాతో కొన్ని దినాలు కూర్చుండి కొన్ని దినాల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిర పరిస్థితిని ఇదిగో నెహెమ్యాకు వివరించగా, యెరూషలేము పట్టణాన్ని గురించిన, దేవుని ఆలయాన్ని గురించిన పరిస్థితిని వివరించగా, నెహెమ్య ఒక్కసారిగా తల్లడిల్లిపోతూ ఉంటున్నాడు, ఉపవాసం ఉంటూ ఉంటున్నాడు. అమ్మాయ్యా మన పరిస్థితి ఏంటి? ఇగో విజ్ఞాపన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. 3 విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. భౌతికంగా ఉన్న ఆలయం కూల్చబడినదన్న వార్త వినగానే నెహెమ్య ఏ రీతిగా కూర్చుని ఏడ్చాడో మన బ్రతుకుల్లో కూడా, మొట్టమొదటిగా దేవుని ఆలయాన్ని గురించిన వర్ణన మనం చూస్తే, లేక పోలికలు మనం గనక చూస్తే, కట్టడం దేవుని ఆలయంగా మనం చాలాసార్లు సంబోధిస్తూ ఉంటాం. భౌతికంగా కనపడుతూ ఉంటున్న కట్టడం, అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 57వ వచనంలో సొలొమోను మహారాజు ఒక గొప్ప మందిరాన్ని, ఆలయాన్ని కట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయినా దేవుడు అంటున్న మాటలు, ఆకాశము సింహాసనము భూమి నా పాదపీఠము, నా కొరకు మీరు కట్టే మందిరం ఏ పాటిది, నేను మనుష్యులు కట్టే ఈ కట్టడాల్లో నివసిస్తున్నానా అంటున్నాడు. భౌతికంగా కొన్ని కట్టడాల దగ్గర ఇబ్బందులు ఉన్నాయని ఎరిగిన తరువాత
విశ్వాసిగా నీ పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటం. ఈనేటి దినాల్లో ఎన్నోసార్లు ఇటువంటి వార్తలు నీవు నేను వింటున్నాం, ఇదిగో పలానా దగ్గర మందిరం కూల్చివేయబడినదని, పలానా దగ్గర మందిరానికి ఆటంకాలు కలుగుతున్నాయని. ఈ మాటలు నీవు ఈ దేశంలో వింటూ ఉంటున్నప్పుడు ఒక విశ్వాసిగా ఒక ప్రార్థనా పరుడిగా నీ పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటం. స్టార్ట్ ప్రేయింగ్. అది ప్రధానమైన అంశంగా పెట్టుకొని నీవు ప్రార్థించాలి. గవర్నమెంట్ వారికి విజ్ఞాపనలు ఇస్తాం మంచిదే, కానీ గవర్నమెంట్ నేను నడిపిస్తూ ఉంటున్నా, అదిగో ఆ గొప్ప గవర్నర్, ఆ గొప్ప గవర్నమెంట్, ఆ గొప్ప దేవుడు నాడే ఆయనకి విజ్ఞాపన సమర్పించాలి. ప్రియులారా, అనేక మంది దేవుని బిడ్డలు ఈ దినాల్లో మొట్టమొదటిగా వారి ప్రార్థనలో ఎలుగెత్తి ప్రార్థించవలసినది ఇదిగో ఇటువంటి వాటి విషయంలో. మనం ఇటువంటి వార్తలు విన్నప్పుడు కలత చెందుతాం, కలవరపడతాం, కానీ అన్నిటికి మించి మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ మాట వినగానే నీ గదిలోనికి వెళ్ళు, ప్రార్థన చేయి. పలాని స్థలములో, పలాని ప్రదేశములో ఇగో ఈ విధంగా జరిగినదనే వార్తని చెవిన పడగానే వెళ్ళి నీ దేవునికి మొరపెట్టు, అద్భుతాలు చేస్తాడు ఆయన. రెండవదిగా మనం గమనించినట్లయితే మనమే దేవుని ఆలయము అని కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 చూస్తుంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. చూడండి ఒకసారి ఆ మాట, కొరింథీయులకు రాసిన 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు అరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. భౌతికంగా మనమే దేవుని ఆలయం. ఆహా, ఇది ఎంత వాస్తవం, ఇది ఎంత సత్యం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, విచిత్రం కదా. భౌతికమైన కట్టడంలో దేవుడు ఉన్నాడన్న ఆశతో మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాం, మంచిదే. అది మొదటి విషయం. రెండో విషయముగా మనం ఆలోచన చేస్తే నీ శరీరమే, నీవే ఒక దేవుని ఆలయం, పరిశుద్ధాత్ముడు ఈ ఆలయంలో నివసిస్తూ ఉంటున్నాడు. నేను మీకు కనపడుతున్నానే, నేను దేవుని ఆలయం, ఇందులో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటున్నాడు. అలాంటప్పుడు ఈ ఆలయాన్ని ఎంత భద్రంగా ఉంచాలి, ఎంత జాగ్రత్తగా ఉంచాలి, దేవుడు ఇందులో నివసిస్తున్నాడన్న భావన కలిగిన మనము ఎంత పరిశుద్ధంగా ఉంచాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును. ఇదొక అద్భుతమైన మాట ప్రియులారా. దేవుని ఆలయం అన్న సంగతి గ్రహించిన నేను దీన్ని పరిశుద్ధంగా ఉంచకుండా ఉంటే దేవుడు వాణిని పాడు చేస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవుడు మంచివన్నీ అనుగ్రహించాడు, వాడు ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళి రోజు మందు పోస్తూ ఆ శరీరాన్ని పాడు చేస్తున్నాడు అనుకోండి. ఒక తాగుబోతు రోజు వెళ్తున్నాడు, తాగుతూ ఉంటున్నాడు ఆ శరీర దీనికోసం. కొన్ని దినాల తర్వాత ఏమవుతుంది, దేవుడు వాణిని పాడు చేయి. 40-50 సంవత్సరాలకి ఒకరోజు ఏదో రోగం వస్తుంది, డాక్టర్ల దగ్గరికి వెళితే లివర్ పాడైపోయింది బ్రదర్ అంటారు. ఎందుకు పాడైంది, దేవుని ఆలయాన్ని వాడు పాడు చేశాడు కాబట్టి. తాగి 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 వాడు దేవుని ఆలయాన్ని పాడు చేశాడు కాబట్టి దేవుడు వాణిని పాడు చేశాడు. ఇక ఎక్కువ కాలం బ్రతకవు బ్రదర్, ఎన్ని ఆపరేషన్లు చేసినా బ్రతకవు బ్రదర్ అంతే. కొంతమంది ఒక భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురి కావటానికి కారణం ఏంటి, పరిశుద్ధమైన దేవుని ఆలయాన్ని వాళ్ళు ఏం చేశారు, పాడు చేశారు కాబట్టి ఇక తిరుగు లేకుండా నాశనకరమైన మరణకరమైన రోగానికి వాళ్ళు అప్పగించబడి దేవుడు వాణిని పాడు చేశాను. అందుకే ప్రియులారా, శరీరాలు జాగ్రత్తగా కాపాడుకుందాం. మన ఇష్టానుసారంగా మనము ఈ శరీరాలతో పనిచేయటానికి వీలు లేదు. ఒకవేళ ఈ శరీరంలో ఎక్కడ అలజడి అపవిత్రత అంటుకున్నది అన్న సత్యం ఎరిగిన నీవు, పాడైపోయినది ఈ శరీరం అని ఆ వార్త విన్న నీవు, నెహెమ్యావలే ప్రార్థనకు ఉపక్రమించు, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి,
అయ్యా నేను చెడిపోయానయ్యా, నేను పాడైపోయానయ్యా, ఏదో ఫలాని కార్యం అపవిత్రమైన కార్యం చేసి నా నోటి ద్వారా, నా చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పద్ధతి ద్వారా, నా ఆలోచనల ద్వారా అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి ప్రార్థనలు ఆయన సన్నిధిలో పడి ఆయన నిన్ను రెస్టోర్ చేస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మూడవదిగా గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 మనం చూస్తాం, సంఘము ఆత్మ సంబంధమైన మందిరంగా మనమందరము, అదిగో రక్షింపబడిన ప్రతి బిడ్డ రాళ్ల వల్లే జత చేయబడుతుంది. ఇది ఎంత ఆశ్చర్యం! రక్షింపబడిన ప్రతి బిడ్డ ఇదిగో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉంటున్నారు. ఇది కనబడే మందిరం కాదు, ఇది కనబడని దేవుని సంఘం. ప్రియులారా, నీవు నేను చెబుతూ ఉంటున్న, చాలాసార్లు చెబుతూ ఉంటున్న భౌతికమైన మందిరాలు కాదు, భౌతికమైన కట్టడాలు కాదు, ఇదిగో ఈ శరీర సంబంధమైన ఈ ఆలయం కాదు, కానీ దేవునికి ఇష్టమైన సంఘంగా దేవుడు రక్షింపబడిన ప్రతి బిడ్డను అందులో జత చేసి ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన కడుతూ ఉంటున్నాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించావా? చాలామంది అవును మందిరము అనగానే, సంఘము అనగానే భౌతికమైన కట్టడాల వైపే దృష్టి పెడుతూ ఉంటున్నారు, కానీ దేవుని దృష్టిలో ఈ సార్వత్రిక సంఘం ప్రియులారా ఆయనకి ఇష్టమైనదిగా తయారవుతూ ఉంది, కట్టబడుతూ ఉంది. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇటుక జత చేర్చబడుతూ ఉంది. ఇది నన్ను రక్షణ తీర్మానం చేస్తే నీ ఇటుక నీవు అందులో జత చేయబడుతూ ఉంటావు. అదిగో ప్రవక్తలు అపొస్తలుడు వేసిన పునాది మీద క్రీస్తే మూలరాయి అయి ఉంటుండగా ఇదిగో మనందరం కట్టబడుతూ ఉంటున్నాం. మనమందరము అందులో ఆ కట్టడాన్ని వృద్ధి చేస్తూ ఉంటున్నాం. ఈ కట్టడం నేటి దినాలలో చాలాసార్లు మనము గమనించినట్లయితే, కొన్నిసార్లు మనం చూచేటప్పుడు ఏంటండి సంఘం ఇలా అయిపోయింది, దేవుని బిడ్డలు ఏంటండి ఇలా అయిపోయారు, వారేంటండి ఇలా అయిపోయారు అన్న భావన మనలో కలుగుతుంది కాదా? మరి ఈ వార్త విన్న నీవు ఏం చేయాలి? ప్రార్థనకు ఉపక్రమించాలి, ప్రార్థనకు ఇమీడియట్గా నీ మోకాళ్ళు వంచాలి. ప్రభువా ఇదిగో నేటి దినాల్లో ఉంటున్న రక్షింపబడిన ఈ జనాంగం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉంటున్న సజీవమైన రాళ్లవలే ఇదిగో వాక్యం అనే పాలతో పోషించబడుతూ కట్టబడుతూ ఉంటున్న ఈ మందిరం కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అబద్ధ బోధకుల ద్వారా, అబద్ధ ప్రవక్తల వలన, మోసపరచు ఆత్మల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నదన్న సత్యం ఎరిగిన నీవు ప్రార్థనకు ఉపక్రమించాలి పిల్లారు. నెహెమ్యా మందిరాన్ని గురించిన వార్త వినగానే, పాడైపోయిన మందిరం ప్రాకారాలు కూలిపోయాయన్న వార్త వినగానే ప్రార్థనకు ఉపక్రమించాడు. ఈ నేటి దినాలలో ఇదిగో ఇదే మన ప్రార్థనగా ఉండాలి, ఇదే మన ప్రార్థనగా సాగాలి. చూడండి 5వ వచనం నుంచి గమనించినట్లయితే నెహెమ్యా చేసిన ప్రార్థన కూడా ఎంత గంభీరమైన ప్రార్థన చేశాడు పిల్లారు. 5వ వచనం నుంచి 11 వరకు ఎన్నిసార్లైనా మీరు చదవండి, ఎంత చక్కని ప్రార్థన, ఎంత చక్కని ప్రార్థన నెహెమ్యా చేశాడు. ఈ వార్త వినగానే 4వ వచనం ఆఖరు ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము, ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా. ఆ సంబోధన చూడండి ప్రియులారా, దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఆయన గొప్ప గుణగణాలని మనము ప్రచురపరచాలి, మనం తెలియచేయాలి, మన నోట ఉచ్చరించాలి. కొన్నిసార్లు రాసుకోండి ప్రియులారా, వాటిని ఉచ్చరించడం ద్వారా ఆయన గంభీరత్వం, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం మనము తెలియజేసిన వారం అవుతాం. ఆకాశమందున్న
గొప్ప దేవా, యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అయ్యా. నీ చెవి యొగ్గయ్యా, ఇటు చూడయ్యా, నీ నేత్రాలు ఇటు చూడయ్యా, తెరువయ్యా నీ నేత్రాలు, నీ నేత్రాలు తెరిచి ఇదిగో నీ సన్నిధిని పగలనక రాత్రనక నీ దాసులైన ఇజ్రాయేలు పక్షంగా నేను చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించయ్యా. ఆహాహా, ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా ద్వారా మనము నేర్చుకుంటున్నాం. స్పష్టమైన ప్రార్థన, నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. హీఈస్ కమింగ్ టు ద రైట్ పాయింట్. మనం కూడా చాలాసార్లు ప్రార్థనలో కొన్ని విషయాలు అడిగేటప్పుడు ప్రియులారా, మన నోట ఆ మాట వచ్చేస్తుంది, దేవా నన్ను క్షమించు దేవా. ఇదిగో ఆయన కూడా ఆ ఇజ్రాయేలుల పక్షంగా, అయ్యా నేను క్షమాపణ వేడుకుంటున్నానయ్యా, ఇదిగో ఆ కుమారుల దోషాన్ని నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తున్నామయ్యా. నెహెమ్యా గొప్ప దైవజనుడు అని ఆయన అంటున్నాడు, అయ్యా నేను నా ప్రజలు నా కుమారులు పాపం చేశామయ్యా, తప్పిపోయావయ్యా, అందుకే ఒప్పుకుంటున్నామయ్యా. ఏడవ వచనం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. ప్రార్థనలో అదిగో ఆయనను సంబోధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసాడు. ప్రార్థనలో పశ్చాత్తాప్తుడై ఆయన సన్నిధిలో పడుతూ ఉంటున్నాడు. మన ప్రార్థనల్లో కూడా ప్రియులారా ఆయన సన్నిధిలో, అవును ఈ విషయాలు మనము ఉచ్చరించడం అలవాటు చేసుకోవాలి. అయ్యా నేను అసహ్యంగా ప్రవర్తించుతున్న నెహెమ్యానే పలుకుతూ ఉంటున్నాడు. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. దిస్ ఈజ్ ద రియల్ రీజన్. ఇదిగో నా ఇంటిలో దేవుని వాక్యం ఉండవలసిన స్థానములో మరొకటి ఉంది, నా హృదయములో దేవుడు ఉండవలసిన స్థానములో మరొకరు ఉన్నారు, దేవునికి ఇవ్వవలసిన శ్రేష్టమైన సమయాన్ని మరొకరికి ఇస్తూ, అయ్యా నీ కట్టడలు కదా మోషే ఆజ్ఞాపించిన నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలనైనా విధులనైనా మేము గైకొనటం లేదు. ఈ దినాన ఎన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, దేవుని కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు ఈ ప్రార్థన చేయవలసిన అవసరతలో ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. నీ కుటుంబమే ఉండి ఉంటుందేమో, దేవుని వాక్యపక్షంగా నిలబడవలసిన నీవు ఈ కట్టడలను అనుసరించే కుటుంబంగా నీ కుటుంబం ముందా ఉంటే మంచిది, లేకపోతే ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ఆజ్ఞలనైనను కట్టడలైన విధులనైనా మేము గైకనకపోతేమి, నీ దేవుకడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అయ్యా మేము గైకొనలేదు, మేము మీరాం, మేము తప్పిపోయాం, అసహ్యంగా బతుకుతూ ఉంటున్నాం, మర్చిపోయాం చాలా మేలులు. ఇదిగో నువ్వు మోషేకు మాటిచ్చావు కదా, ఆ మాటను మరలా జ్ఞప్తికి తెచ్చుకో అయ్యా. ఏంటా మాట, అదేదనగా మీరు అపరాధం చేసిన ఎడల జలల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును, తప్పు చేస్తే ఇదిగో శిక్షే, నీ తప్పు నీ బిడ్డల మీద కూడా వస్తుంది, బిడ్డల బిడ్డల మీద కూడా వస్తుంది, మిమ్మల్ని చెదరగొడతాను, అపరాధం చేసిన ఎడల మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల అబ్బో భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుదనని సెలవిచ్చితివి కదా. దేవుని మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఆనాడైనా ఈనాడైనా పిల్లారా దేవుని సన్నిధికి నీవు తిరిగి వస్తే, పశ్చాత్తాప హృదయడవే ఆయన సన్నిధిలో పడితే, ఆ రిపెంటెన్స్ అనుభవంలోనికి నీవు వస్తే ఆయన అక్కున చేర్చుకుంటాడు పిల్లారా. చూడండి ఆ మాట, భూదిగంతముల వరకు తోలివేయబడిన, ఎక్కడికి అసలు వెళ్ళిపోయిన పరిస్థితి అయినా
అదిగో ఆయన సమకూరుస్తాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి తిరిగితే ఈ దినాన మనం తీర్మానం చేద్దాం. దేవా ఇదిగో నీ వైపుకు మేము తిరుగుతామయ్యా, మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని క్షమించండి తండ్రి, మా కుటుంబంలో ఉంటున్న ఈ పరిస్థితులను దయతో క్షమించండి అయ్యా. కట్టడలు మర్చిపోయాం తండ్రి, విధులను మర్చిపోయాం. బైబిల్ పట్టుకుని తిరగవలసిన మా చేతులు చాలాసార్లు బైబిల్ని విడిచి తిరుగుతూ ఉంటున్నాం. కన్నీటితో తడవలసిన మా గృహాలు అయ్యా తండ్రి ప్రభు ఆ రీతిగా లేవు. ఇదిగో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అన్న మాట ఎంత చక్కని ప్రార్థన అనే హెమ్య మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇది ప్రార్థన అనుభవం ప్రియులారా. ఇదిగో ఆయన చక్కగా చూస్తున్నాడు, నా నామం ఉంచుటకుని ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చితివి కదా, చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే అయ్యా, నీవు రక్షించిన ప్రజలు వీరేనయ్యా, నీ బాహుబలం చేత అద్భుతంగా నీవు నడిపించావే, నీవు విడిపించావే. అగ్ని వంటి కొలిమిలో అల్లాడుతూ ప్రార్థన చేసిన ఇదిగో ఈ ఇజ్రాయేలు జనాంగాన్ని ఫరో చేతిలో నుంచి, ఐగుప్తీయుల చెర నుంచి, అదిగో వారి వీరి మొర విని వారి చెర నుంచి నువ్వు విడుదల చేశావే. ఎర్ర సముద్రము అడ్డురాగా అదిగో మోషే కర్ర పైకెత్తగా ఆరిన నేలను నడిపించావే. ఆ జనులు వీరేనయ్యా, వీరిని బిడ్డలయ్యా, వీరిని జ్ఞాపకం చేసుకో అయ్యా, వీరి మీద దృష్టి పెట్టయ్యా. ఇదిగో ఆ జనులు వీరే అయ్యా. 11వ వచనం చూడు, యెహోవా చెవి యొగ్గిని దాసుడవైన నా మొర్రను, యెహోవా అగో ఆ చెవి ఇచ్చి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటేందు ఆనందించి నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని. బా, ఈ ప్రార్థన మనము జీవితంలో ఒక్కసారి చేసినా చాలు ప్రియులారా. ఎంత చక్కని ప్రార్థన నెహెమ్యా చేశాడు చూడండి, ఉపవాసంతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన, ఎంత చక్కని ప్రార్థన, ఎంత క్రమమైన రీతిలో ఉన్న ప్రార్థన. దేవుని ఘనపరుస్తూ ఉంటున్నాడు. ఇదిగో చేసిన ప్రతి పాపాన్ని ప్రజల పక్షంగా తనే ఒప్పుకుంటూ, వాస్తవానికి ఆయన పాపము చేసినవాడు కాదు, ఆయన తప్పు చేసినవాడు కాదు, కానీ ఆ ప్రజలందరి పక్షంగా తనే ఒప్పుకుంటున్నాడు. ఇటువంటి సంఘ కాపరులు కావాలి, ఇటువంటి దైవ సేవకులు కావాలి, ఇటువంటి దైవజనులు కావాలి. నీ సంఘం కొరకు నీకుంటున్న అదిగో ఒక సంఘ పెద్దగా, ఒక బాధ్యత కలిగిన సంఘ కాపరిగా నీ ఉంటే, ఒక లీడర్గా దేవుడిని ఎంచుకొని ఉంటే, ఒక సేవకుడిగా దేవుని పనిని చేస్తూ ఉంటే, ఒక పరిచర్యలో ఉన్నతమైన స్థానంలో నీ ఉంటే, ఒక సంస్థకు అధిపతిగా నీ ఉంటూ ఉంటే, ఇదిగో ఇటువంటి ప్రార్థన చేసే ఆ గొప్ప నాయకులు దేవునికి కావాలి ప్రియులారా. ఇదిగో ఈ బిడ్డలు పాపము చేశారయ్యా, వారి పక్షంగా నేను ఒప్పుకుంటున్నాను దేవా. అంత మాత్రమే కాదు, దానికి కారణం నీ విధులు గైకొనకపోవటం, అందుకు కారణం తప్పిపోవటం. ఇదిగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నీ మాటిచ్చావు కదా, తిరిగితే నీ వైపు తిరిగితే చేర్చుకుంటానన్నావు కదా, సమకూరుస్తానన్నావు కదా. ఇదిగో నీ దాసుల్నే నేను మొరపెడుతూ ఉంటున్నాను, దయతో జ్ఞాపకం చేసుకో, నా మొర వినయ్యా, నా మొర వినయ్యా. అవును, ఇదిగో ఈ ప్రార్థన చేసి ముందుకు మనం గమనించినట్లయితే ఎంతో అద్భుతంగా అదిగో యెరూషలేం పట్టణానికి అనుమతి తీసుకుని వచ్చి అందరినీ సమకూర్చి, పడిపోయిన ప్రాకారాలు కట్టుదాము రండి, 2వ అధ్యాయం 17వ వచనం చూడు. అయితే వారితో, నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసిన, యెరూషలేం ఎట్లు పాడైపోయినో దాని గుమ్మముల అగ్ని చేత ఇట్లు కాల్చబడిన మీరు చూచి ఉన్నారు, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమున మరలా కట్టుదము రండి, పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రార్థన చేశాడు, పనిలోనికి పూనుకున్నాడు. ముందుకు గమనించినట్లయితే చూడండి, 6వ అధ్యాయం 15వ వచనం, ఈ ప్రకారముగా
ఏలూలు మాసం 20వ దినమందనగా ఏపది 2 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. వాట్ ఎ మిరాకిల్! విత్ ఇన్ 52 డేస్, 52 దినాలలో ప్రాకారం కట్టడం పూర్తి చేశాడు. ప్రాకారాన్ని కట్టిన ప్రార్థన ప్రియులారా, నీ పాడైపోయిన నీ మందిరం, పాడైపోయిన నీ ఆలయం, పాడైపోయిన నీ శరీరం అనే మందిరం పతనమైపోతూ ఉంటున్న అయ్యో సంఘపు పరిస్థితులు ఇవన్నీ చక్కబడాలి అంటే ప్రార్థనే. పాడైపోయిన ప్రాకారాన్ని ప్రార్థన ద్వారా కట్టిన నెహెమ్య మనకు గొప్ప పాఠాన్ని ఈ దినాన తెలియచేస్తూ ఉంటున్నాడు. 52 దినాలలో సంపూర్తి చేశాడు ప్రాకారాన్ని కట్టిన ప్రార్థన. అమ్మా, అయ్యా, నీ ఇంటిలో ఏ పరిస్థితులు ఉంటున్నాయో, కూలిపోయిన పరిస్థితుల, పాడైపోయిన పరిస్థితుల, ప్రాకారం పాడైపోయిందా, శ్రమ నింద ఉందా, ప్రార్థనకు ఉపక్రమించు, ప్రార్థించు. నెహెమ్యా చేసిన ప్రార్థన నీ ఇంటిలో నేడే మొఖాళ్ళు వంచి ప్రార్థించు, ప్రార్థన చే. విత్ ఇన్ నో టైం నువ్వు లెక్కలు వేస్తూనే ఉంటావు దినాలు, దేవుడు అద్భుతంగా కట్టివేస్తాడు నీ ప్రాకారాన్ని. ఆ రీతిగా మన కుటుంబాలలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు ఆయన చేయాలి అంటే నీవు ప్రార్థన చేయాలి. ప్రాకారాన్ని కట్టిన ప్రార్థన నెహెమ్యా ద్వారా మనకు నేర్పబడుతూ ఉంది. ఆ రీతిగా ఉండనట్లుగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించి బలపరచునుగాక. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వాక్యం వినందుకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. తలలు వంచుదాం. దేవా, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, నీ మాటలు విన్న మేము మర్చిపోకుండా తండ్రి ఆచరించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.